స్టెప్తో ఫేమస్ అయ్యారు డ్రైవర్ లోవరాజు. లోవరాజు స్టెప్లకు మంత్రి నారా లోకేష్ కూడా ఫిదా అయ్యారు. ట్విట్టర్ ద్వారా డ్రైవర్ను అభినందించారు నారా లోకేష్. అయితే డ్రైవర్ను విధుల నుంచి తొలగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. బస్సు ఆగినప్పుడు సరదాగా డ్యాన్స్ చేసినందుకు జాబ్ నుంచి తొలగించడంపై డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్ల నుంచి ఆర్టీసీలోనే పనిచేస్తున్నారు లోవరాజు. కాకినాడ జిల్లా తునిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ చేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బస్సులోకి పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో బస్సులో సమస్య తలెత్తింది. దీంతో మార్గ మధ్యంలో బస్సు ఆగిపోయింది, ఎంతకు స్టార్ట్ కాలేదు. దీంతో ఇక చేసేదేం లేక ప్రయాణికులందరూ ఊసూరుమంట కింద దిగారు. అయితే బస్సు ఆగిపోతే బస్సు డ్రైవర్లోని కళాకారుడు మాత్రం బయటకు వచ్చాడు. బస్సులోని ప్యాసింజర్లకు బోరు కొట్టకుండా చూడాలనుకున్నాడేమో కానీ తనలోని మైకేల్ జాక్సన్ను బయటపెట్టాడు. దేవర సినిమాలోని దావూది పాటకు డ్రైవర్ మా స్టెప్పులతో ఉరువు తొలగించాడు. అయితే డ్రైవర్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ని అక్కడే ఉన్న ఎవరో కెమెరాలో బంధించారు. ఆగిపోయిన బస్సు ముందు ఆర్టీసీ డ్రైవర్ డ్యాన్స్ చేసిన దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది. ఎస్, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. డ్రైవర్ గారి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ సూపర్ అంటూ కొంతమంది కామెంట్లు పెడుతుంటే మరికొంతమంది మాత్రం ఆ బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్యాసింజర్ల పరిస్థితి ఏంటో అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే బస్సు ఎందుకు ఆగిందనే దానిపై వివరాలు క్లారిటీగా లేకినప్పటికీ కూడా డ్రైవర్ అనే డ్యాన్స్ ప్రదర్శన మాత్రం సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. అయితే కొన్ని సమస్యల వల్ల బస్సు ఆగినట్టుగా డ్రైవర్ క్లారిటీ ఇచ్చారు. ప్రయాణికులకు బోర్ కొట్టకుండానే ఈ రకమైనటువంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసినట్టుగా డ్రైవర్ లోవరాజు చెప్తున్నారు. ఇక ఈ డ్యాన్స్ కిట్కి సంబంధించి కూడా మరోవైపు మంత్రి లోకేష్ స్పందించారు, ఆయన అభినందించారు. మొత్తం మీద అయితే ఆర్టీసీ అధికారులు మాత్రం ఈ డ్రైవర్పై చర్యలు తీసుకున్నారు. అయితే బస్సు ఆగిపోతే బస్సు డ్రైవర్లోని కళాకారుడు మాత్రం బయటికి రావడంతో ఒక్కసారిగా నెటిజన్లు మాత్రం కొంతమంది ఆయన్ని మెచ్చుకుంటుంటే మరికొంతమంది మాత్రం బస్సు ఆగడం వల్ల ఆ బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికుల పరిస్థితి ఏంటంటూ కొంతమంది విమర్శించారు. మొత్తం మీద బస్సు డ్రైవర్ లోవరాజు పర్ఫార్మెన్స్ మాత్రం చాలామందికి నచ్చింది, చాలామంది ఆయన అభినందించారు కూడా. సో మొత్తం మీద తన మాస్ స్టెప్పులతో ఉరువు తొలగించిన బస్సు డ్రైవర్ను మాత్రం ఆర్టీసీ అధికారులు ఏమాత్రం ఉపేక్షించలేదు. ఆయన విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో బస్ డ్రైవర్ లోవరాజు లబోదిబోం అంటున్నాడు. 10 ఏళ్ల నుంచి ఆర్టీసీలోనే పనిచేస్తుందని, అయితే ఇప్పుడు తనని ఇలా తొలగించిన పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎస్, మా ప్రతినిధి ప్రకాష్ ప్రస్తుతం ఆ బస్ డ్రైవర్తో పాటు అందుబాటులోకి వచ్చాడు. ప్రకాష్, బస్ డ్రైవర్ లోవరాజు చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ నెట్టింట్లో వైరల్గా మారుతుంది. చాలామంది ఆ డ్యాన్స్ని ఎంజాయ్ కూడా చేశారు. ఈవెన్ మంత్రి లోకేష్ కూడా ఆయన అప్రిషియేట్ చేశారు. కానీ ఆర్టీసీ అధికారులు మాత్రం పాపం ఆయన ఉద్యోగాన్ని సస్పెండ్ చేస్తూ ఆయనపై నిర్ణయం తీసుకున్నారు. సో అసలు ఏం జరిగింది, బస్ డ్రైవర్ మీతోనే ఉన్నారా, అసలు ఏం జరిగింది ఒకసారి పూర్తిగా చెప్పే ప్రయత్నం చేయండి. ఎస్ రామదాస్, ఏదైతే కాకినాడ జిల్లా తునూ డిపోకు చెందినటువంటి బస్సు డ్రైవర్ అయితే బస్సు ఏదైతే తన వెళ్తున్నటువంటి బస్సు అయితే మార్గ మధ్యలో, అంటే సింగిల్ వే ఉన్నటువంటి మార్గ మధ్యలో రోడ్లో ఆగిపోయినటువంటి పరిస్థితి, అంటే ఎదురుగా ఒక ట్రాక్టర్ భారీ లోడుతో వెళ్తున్న నేపథ్యంలోనే అటుగా వెళ్ళే వీలు లేకపోవడంతో వెంటనే బస్సు డ్రైవర్ అయితే అక్కడ ఆపి నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బస్సు డ్రైవర్ అయితే అక్కడ ప్రయాణికులు అరగంట పాటు పైగా వెయిట్ చేస్తున్నారు. అందులో ఉన్నటువంటి ముఖ్యంగా స్కూల్ పిల్లలందరూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే స్కూల్ పిల్లలందరూ కూడా ఉన్న నేపథ్యం అందరూ కూడా సరదాగా అక్కడ గడుపుతున్నారు. ఆ విషయంలోనే డ్రైవర్ బాగా డ్యాన్స్ చేస్తారని అందులో ఒక విద్యార్థి తెలియడంతోనే ఆ స్కూల్ విద్యార్థి అయితే అతన్ని డాన్స్ వేయాలంటూ పట్టుబడటంతో వాళ్ళందరూ కూడా సరదాగా, అంటే గతం నుంచి కూడా ఈ డ్రైవర్కి అయితే డాన్స్ మక్కువ ఎక్కువ ఉన్న నేపథ్యంలో తన ఒక్కసారిగా తనలో ఉన్నటువంటి కళాకారుడు ఒక్కసారిగా బయటకు వచ్చారు. ఏదైతే కండక్టర్ జాన్సీ ఏ విధంగా అయితే స్టెప్ వేస్తే అప్పట్లో ఒక ఫేమస్ అయిందో అదే విధంగా ఇప్పుడు తుని డ్రైవర్ ఎవరైతే ఉన్నారో లావరాజ్ అయితే ఇప్పుడు స్టెప్ లేసి మొత్తం నెట్టింటంతా కూడా వైరల్గా మారినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అయితే ఆ విధంగా డాన్స్ చేసినట్టు అయితే తనపై ఆర్టీసీ ఉన్నతాధికారులు అయితే తనపై చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి
పరిస్థితి ఒక పక్కన బాధాకర విషయంగా చెప్పాలి. అందుకే ఉద్యోగుల నుంచి తొలగిస్తామని వాళ్ళతో చెప్పారు. అంతేకాకుండా మరో పక్కన ఆనందకర విషయం ఏంటంటే దీనిని డాన్స్ అయితే వైరల్ అయినటువంటి డాన్స్ను మంత్రి లోకేష్ కూడా ఆయన అభినందించినటువంటి పరిస్థితి ఉంది. తన ట్విట్టర్ వేదిక కూడా ఆయన అభినందించి లావరాజ్ని అయితే అభినందిస్తూ సూపర్ బ్రదర్ అంటూ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం లావరాజ్ ఉన్నాడు. అసలు ఏం జరిగింది ఆ రోజు, బస్సు ఎందుకు ఆగిపోయిందో మాట్లాడితే అక్కడ డ్రైవర్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. లవర్ గారు చెప్పండి, ఇది మీరు బస్సు ముందు డ్రైవర్ డాన్స్ వేస్తున్నటువంటి ఒక వీడియో డెట్టెంట్ వైరల్ అవుతుంది, ఏ విధంగా అక్కడ ఎందుకు ఆపారు, బస్సు ముందు ఎందుకు డాన్స్ వేయవలసి వచ్చింది మీరు? రోజు రావుతలపూడి నుంచి వస్తున్నాను సార్. రావుతలపూడి నుంచి వచ్చేప్పుడు కర్ల థియేటర్ అడ్డంగా ఆగిపోవడం వల్ల అక్కడ చాలాసేపు ఉండిపోయినాం అండి, ఒక అరగంట సేపు ఉండిపోయినాం. పిల్లలు కూడా చాలామంది ఏంటంటే డ్రైవర్ గారు ఇది ఏంటి పరిస్థితి, మనకి బళ్ళు వెనక తిప్పినందుకు లేదండి, ముందుకు వెళ్ళడానికి లేదు బస్సు, అది బాగా లూబులైందండి సార్. ఒక సైకిల్ మీద వెళ్ళా, ఒక బండి మీద వెళ్ళా, ఎవరికి అవకాశం లేదు వెళ్ళడానికి. ఆ టైంలో ఏం చేశానంటే బస్సు ఆపేసిన తర్వాత కుర్రలు ఆ సాంగ్ పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళు కూడా వేస్తుంటే నేను అందులోనే అలా అన్నారు, అన్న నువ్వు ఏమన్నా మంచి డ్యాన్స్ అవి నువ్వు అదే అంటే సరదాగా ఆ సాంగ్ ఆ 2 నిమిషాల పాటు వేసింది సార్. అదే నేను చేసిన తప్పు. నేను ఇంకా ఇంకో రకంగా బస్సు ఆపేసి ఏమి లేదు సార్. అక్కడ నేను బస్సు ఆపాలని కూడా ఆపలేదు. అక్కడ థియేటర్ ఆగిపోవడం వల్ల నేను అక్కడ బస్సు ఆపానండి. వెనక్కి వెళ్ళడానికి లేదు, ముందుకు రావడానికి లేదు. అందువల్ల అలాగా ఆ రీల్ చేయడం జరిగింది సార్. ఏమైంది ఇప్పుడు అలా రీల్ చేసినందుకు అధికారులు ఏం చేశారు? నేను అధికారులు ఆఫ్ చేసేసారు. ఉద్యోగం లేదు, నువ్వు ఝాన్సీతో డ్యాన్స్ వేసుకొని మా డిపో సీఏ గారు చెప్పేశారు. నన్ను ఈరోజు ఎందుకు లేకుంటే 4 రోజులు బట్టి నుంచి ఇంటికాడ ఖాళీగా ఉండలేకపోతున్నాను సార్. నాకు అది ఇప్పించమని కోరుకుంటున్నాను సార్. అంటే మరో పక్కన దీన్ని నారా లోకేష్ మంత్రి గారు కూడా చూసి దాన్ని కామెంట్ చేసినటువంటి పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూడాలంటే ఉద్యోగం పోయిందని మీరు బాధపడుతున్నారా? ఈ యొక్క నారా లోకేష్ ఈ విధంగా కామెంట్ చేసి మిమ్మల్ని అభినందిస్తున్నందుకు ఆనందపడుతున్నారా? సారు నారా లోకేష్ గారు ఇంకా నాకు రాత్రి మెసేజ్ పెట్టడం వల్ల ఇంకా ఆనందం. నాకు ఈరోజు ఉద్యోగం లేకపోయినా పర్లేదు అనిపించింది సార్. ఎందుకంటే ఆ సారకాడికి వెళ్ళింది, నాకు ఈరోజు బతుకు దేరు తీపెడతారని నేను కోరుకుంటున్నాను సార్. నారా లోకేష్ గారి అక్కడికి వెళ్ళడం వల్ల నాకు చాలా ఇంకా ఆనందంగా, ఇంకా నాకు ఉద్యోగం మీద కూడా నేను ఉద్యోగం చేయాలని కూడా లేదు సార్. నాకు నేను పిల్లలతో ఆ అయ్యకాడికి ఆ సారకాడికి వెళ్తే నాకు గడిచిపోద్దండి. ఆ సారకాడికి వెళ్ళేలాగా మీరు చూడండి సార్. అంటే ఇప్పుడు ఉద్యోగం పోయింది, మళ్ళీ వెళ్ళి అడిగి అధికారులు మాట్లాడే ప్రయత్నం అయితే చేసేవారా మీరు మళ్ళీ వెళ్ళి? నేను ఫోన్ చేశాను సార్. డిఎం సార్ ఫోన్ చేస్తే డిఎం గారు అయితే ఏం అనలేదు సార్. ఆ సిఏ గారు మాత్రం ఆపేశారు నన్ను. మళ్ళీ రమ్మన్నారు, రమ్మంటే ఈరోజు సండే కాదు సార్, రేపు సోమవారం నాడు కలమన్నారు నన్ను. అయినా ఉద్యోగం ఇవ్వరు సార్, ఎందుకంటే నేను చేసింది తప్పని అంటున్నారు అధికారులు. తప్పు అంటే ఇప్పుడు వేసారా, ఎప్పుడైనా వేస్తుంటారా మీరు సరదాగా? అంటే ఉద్యోగం డ్యూటీలో ఉండగా మీరు ఎప్పుడైనా వేసారా? డ్యూటీలో ఉండగా ఎప్పుడు వేయలేదు సార్. నేను ఇదే మొదటిసారి వేయడం అండి. అంటే లూబ్ లైన్ కాబట్టి పాసింజర్లు కూడా ఎక్కువ లేదు సార్. ఆ థియేటర్ అడ్డుగా ఉండడం వల్ల నేను అలాగా చేసాను సార్. అరగంట సేపు ఆగిందండి. అరగంట సేపు ఆగినా నేను టయానికి తుల్లో దించానండి కాలేజీ పిల్లలు. 8:30 డిపోకి నేను ఆర్డర్ పచ్చానండి బస్సు. 8:30 ఇన్కమింగ్ అయిపోయినాను సార్. ఆ టైంలో కూడా నేను ఫాస్ట్గా లాక్కొచ్చి పిల్లలు ఎవరి వదిలేకంట నేను ఫాస్ట్గా లాక్కొచ్చి నేను డిపో అలా ఎవరి కాలేజీకి వాళ్ళకి క్షేమంగా చేర్పి నేను డిపోకి వెళ్ళి డిపో మీద బస్సు వాళ్ళకి సెక్యూరిటీలో అప్పచెప్పి సంతకం పెట్టి ఇంటికి వచ్చాను సార్. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నర్సిపట్నం డ్యూటీకి వెళ్ళాను సార్. డ్యూటీకి వెళ్ళిన తర్వాత బుధవారం లక్ష్మీవారం డ్యూటీ చేశాను సార్. శుక్రవారం నాకు రాజమండ్రి డ్యూటీ వేసారు. ఆపమన్నారని ఎంక్వైరీ పాయింట్ నుంచి ఫోన్ వచ్చింది సార్. ఇంకా అప్పటి నుంచి మాన్యత పడేసిందండి. నన్ను ఎందుకు ఆపమన్నారు, నాకు ఉద్యోగం లేకపోతే నేను బతకలేను, నేను తప్పు ఏం చేశాను సార్ అని నేను అడిగాను సార్. అడిగిన సమాధానం ఏం లేదు, మీకు డిప్యూటీ గారు దగ్గరికి వెళ్ళిపోయింది, డిప్యూటీ గారు దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి నేను ఆపేమని చెప్పారండి సీఏ గారు. డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి ఉంది మీకు? ఇప్పుడు వేయడమా, ముందు నుంచి కూడా ఉందా చిన్నప్పటి నుంచి? లేదు, నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా పిచ్చి అండి. నాకు ఇలాగ పాపులర్ అవ్వలేదు కాబట్టి నేను డ్రైవర్ అవ్వనండి. మా తమ్ముడు నేతలు మానక్కలరావు అతనే తీసుకెళ్ళాడండి. అనే నువ్వు ఎంత డ్యాన్స్ చేసినా ఫలితం లేదు, నువ్వు డ్రైవర్ని చేసుకుంటే నువ్వు నీ బతుకు నువ్వు బతకగలవు అని మా తమ్ముడు మా ఆవిడ వీళ్ళందరూ సహకరించడం వల్ల నేను డ్రైవర్ని అభ్యర్థిస్తాను. అంటే ఇప్పుడు గతంలోనే ఝాన్సీ ఎవరైతేనో కండక్టర్ ఝాన్సీ ఆ విధంగా ఫేమస్ అవ్వడానికి మీరు ఏమైనా చేశారు? ఆ విధంగా ఏమి లేదు సార్. నేను ఆ ఉద్దేశంలో అయితే ఎప్పుడు అలా చేసేలా ఉంటే మీ అందరినీ మీడియా తరపుకి వెళ్ళిపోయి చేసుకుందనో, నాకు ఆ ఆశ లేదండి. ఈరోజు సార్ లోకేష్ గారు సార్ దగ్గరికి వెళ్ళింది కాబట్టి నాకు ఇంకా ఆనందంగా ఉండి ఆనందం పొలిగిపోతుంది సార్. ఎక్కువ ఇంకా నాకు ఉద్యోగం ఇప్పుడు వాళ్ళు రమ్మన్నా ఎలా ఉద్దేశంలో లేదు సార్.
లోకేష్ గారి దగ్గరికి వెళ్ళింది కాబట్టి చాలా నాకు ఆనందంగా ఉంది సార్. రాత్రి నుంచి అయితే నేను అసలు భోజనం కూడా ముందు లేదు సార్. నేను ఇంకా చాలా ఆనందం పడిపోతున్నాను లోకేష్ సార్ వెళ్ళడం వల్ల. మాకు అయ్యన్న పద్ధతి గారు కూడా సాయం చేస్తారు సార్. మాకు ఆ సార్ కూడా చాలా మంచివారు. మాకు నేను పక్క ఫస్ట్ నుంచి కూడా టీడీపీలోనే ఉన్నాను సార్. మీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడ, మీరు ఎక్కడ ఉండేవారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరు ఎక్కడ అడిసిడు, ఎక్కడ తాండవ దగ్గర, ఎక్కడ తాండవ సెంటర్ ఈతలండి, సొంగవరం నాతవరం మండలం అనకాపల్లి జిల్లా సార్. మాకు ఎమ్మెల్యే గారు అయ్యన్న పద్ధతి గారు సార్. మేము అక్కడే, నేను ఛానల్లో కూడా అక్కడే ఉన్నాను సార్. గత 2 సంవత్సరాల బట్టి నుంచి మాత్రం తుని డిపోకి వచ్చిన కాడి నుంచి వైజాగ్లో చేశాను, కాకినాడలో చేశాను సార్. నేను టిమ్మేనండి, టిమ్ డ్రైవర్ తిరిగాను సార్. చాలా హైదరాబాద్ తిరిగాను, తిరుపతి తిరిగాను, భద్రాచలం ఇలా జైపూరు చాలా దగ్గర కూడా తిరిగాను సార్. ఎప్పుడు డామేజ్ లేదు సార్ నాకు. ఈ డ్యాన్స్ వేయడం వల్ల నన్ను సస్పెండ్ చేసేది సార్. అది పర్మనెంట్ జాబా, మామూలు కాంట్రాక్ట్ బేసిక్ సార్? నాది కాంట్రాక్ట్ బేసిక్ సార్. పర్మనెంట్ ఏం కాదు సార్, ఇంకా కాంట్రాక్ట్ బేసిక్ మీద పిల్లల్ని పోషించుకుంటున్నాను సార్. ఎంతమంది మీ పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు, మరి మరి ఉద్యోగం లేదు ఎలా చేస్తారు? ఇంకా అదే సార్, మీ అందరూ సహాయంగా మరి సార్ అక్కడికి వెళ్ళింది కాబట్టి సార్ నన్ను ఏదో చూస్తారని నేను ఆశపడుతున్నాను సార్. అలాగే నా పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ 4 రోజుల బట్టి నుంచి ఇంటికాడ ఉండడం వల్ల ఒక ఏమీ తెచ్చుకోవాలనే స్థితిలో అయిపోయినాను సార్. ఎక్కడికి బయటకు వెళ్ళి ఏమైనా కొనుక్కుందామన్నా డబ్బులు లేకపోయినాయి. డబ్బులు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాను సార్. మీరు వచ్చిన కాని ఇంకా నాకు ఆనందం వచ్చింది సార్. మరి నాకు ఆర్టీసీలో కూడా నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. నా జాబ్ నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. చూస్తున్నాం రామదాస్, ఇది పరిస్థితి. తన ఏదైతే లవరేజ్ అయితే ఉద్యోగం కావాలని ఉద్దేశపూర్వకంగా వెళ్ళారు. గతంలో ఏదైతే తన జాబ్ ఈ డాన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ, కానీ ఏదైతే బస్సు ట్రాక్టర్ అడ్డుగా వచ్చిన నేపథ్యంలో అరగంట పాటు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆ విద్యార్థులు సరదాగా ఏమంటే వేసాను తప్ప నేను ఉద్యోగంలో ఉండి ఈ విధంగా వెళ్ళలేదు, అలాగని ఆలస్యం కూడా చేయలేదు, సమయానికి కూడా నేను ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా టైంకి రావడం జరిగింది, విద్యార్థులు కూడా ఆ అందరం కూడా చేరవేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడంతా కూడా విధుల నుంచి తొలగించారని బాధ, 2 రోజుల నుంచి కూడా ఇంటికాడే ఉండి ఇక్కడంతా కూడా బాధపడుతున్నాను, కానీ రాత్రి లోకేష్ ట్విట్టర్ ద్వారా మంత్రి గారు చేశారని ఆనందం ఓ పక్కన అయితే కనబడుతుందని చెప్పేసి లవరాజ్ అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే తనకి మళ్ళీ ఆ ఉద్యోగాన్ని ఇప్పించాలని కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. మొదటి నుంచి కూడా డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, దానిపై నేను ముందుకు వెళ్ళలేకపోయాను, కానీ ఇప్పుడు ఉద్యోగరీత్యా డ్రైవర్గా అయితే పనిచేస్తున్నానని, కానీ ఇప్పుడు ఈ విధంగా డాన్స్ వేయడంతో నా ఉద్యోగం అయితే తీసేశారని ఒక పక్కన బాధపడుతున్నారు, కానీ లోకేష్ ట్విట్టర్ ద్వారా పెట్టిన నేపథ్యంలోనే తన ఒక పక్కన అయితే ఆనందపడుతున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది రామదాస్. రైట్, ఎస్ థ్యాంక్ యూ ప్రకాష్. రైట్, ఇది కాకినాడ జిల్లా తుని గ్రామీణ ప్రాంతంలో ఓ ఆర్టీసీ బస్సు ముందుకు కదలలేని పరిస్థితిలో దాదాపు అరగంట పాటు ఆగింది. అయితే ఆ సమయంలో కొంతమంది ప్రయాణికులు కిందికి దిగారు, వారితో పాటు డ్రైవర్ లోవరాజు కూడా కింది దిగారు. అయితే ప్రయాణికుల కోరిక మేరకు లోవరాజులోని కళాకారుడు బయటకు వచ్చాడు. వెంటనే లోవరాజు సినిమా పాటకు మాస్ స్టెప్పులు వేశాడు. దీంతో డ్రైవర్ అనే స్టెప్పులు చాలామందిని ఆకట్టుకున్నాయి. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో దాన్ని అప్లోడ్ చేయడంతో వైరల్గా మారింది. ఇంకా ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా అభినందించారు. ఆ ట్వీట్ చూడొచ్చు, డ్యాన్స్ సూపర్ బ్రదర్, కీప్ ఇట్ అప్, ఐ హోప్ ద బస్ ప్యాసింజర్స్ హ్యాడ్ యాజ్ గ్రేట్ టైమ్ వాచింగ్ ద పర్ఫార్మెన్స్ యాజ్ ఐ డిడ్ వితౌట్ ఎనీ కంప్లైంట్స్ అంటూ లోకేష్ కూడా అభినందిస్తూ, డ్రైవర్ని అభినందిస్తూ చేసిన ట్వీట్ మనం చూడొచ్చు. కానీ ఆర్టీసీ అధికారులు మాత్రం డ్రైవర్ పర్ఫార్మెన్స్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సును అలా వదిలేసి డ్యాన్స్ చేస్తావంటూ ఆయన్ని విధుల నుంచి, ఉద్యోగం నుంచి తొలగించినట్టుగా తెలుస్తోంది. అయితే మళ్ళీ తిరిగి ఆయన్ని కార్యాలయానికి రమ్మంటూ కబురు పెట్టినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద బస్ డ్రైవర్ పర్ఫార్మెన్స్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లోవరాజుకు చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అంటే తెగపిచ్చి అని చెప్తున్నాడు, బట్ తనకు ఉద్యోగం పోయిన బాధ కంటే మంత్రి లోకేష్ తన పర్ఫార్మెన్స్ని మెచ్చుకుంటూ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో, ఆ మెసేజ్ ఏదైతే ఉందో తనకు చాలా సంతోషాన్ని కలిగించిందంటూ లోవరాజు ఆర్టీవీతో షేర్ చేసుకుంటారు. మొత్తం మీద డ్రైవర్ అనే వేసిన స్టెప్పులు ఇప్పుడైతే వైరల్గా మారాయి. కాకినాడ జిల్లా తునిలో ఈ ఘటన జరిగింది. అయితే డ్యూటీలో ఉంటూ డ్యాన్స్ చేయడంతో డ్రైవర్పై మాత్రం వేటు పడింది. రౌతులపూడి దగ్గరలో బస్సు ఆగిపోవడంతో సరదాగా అక్కడ కొంతమంది విద్యార్థుల కోరిక మేరకు, ప్రయాణికులు అన్నటువంటి విద్యార్థుల కోరిక మేరకే డ్యాన్స్ చేసినట్లుగా డ్రైవర్ చెప్తున్నాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో మాత్రం వైరల్గా మారింది. ఒక్క స్టెప్తోనే డ్రైవర్ లోవరాజు ఫేమస్ అయ్యాడు. లోవరాజు స్టెప్లకు మంత్రి కూడా నారా లోకేష్ ఫిదా అయ్యాడు.
ట్విట్టర్ ద్వారా డ్రైవర్ను అభినందించాడు. డ్రైవర్ను ఆర్టీసీ ఉన్నతాధికారులు మాత్రం విధుల నుంచి తొలగించడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. బస్సు ఆగినప్పుడు సరదాగా డ్యాన్స్ చేసినందుకు జాబ్ నుంచి తొలగిస్తారంటూ కొంతమంది నెటిజన్లు మండిపడుతున్నారు. డ్రైవర్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.